back straight to the point మాట్లాడుతున్నాం. వుహాన్ లో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని పూర్తిగా కబళించేసి అయోమయానికి గురి చేసిన మాట చూస్తున్నాం గత సంవత్సర కాలంలో. ఇప్పుడు ప్రస్తుతం ఈ వైరస్ పుట్టుపూర్వత్రాలు ఏంటి, ఇంతకంటే భయానకమైన స్ట్రాటజీస్ కానీ ప్రణాళికలు కానీ చైనాకు ఉన్నాయా, నిజంగానే ఇది కావాలనే ప్రజల మీదకి వదిన ఒక బయో వైరసా అనే చర్చలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ సమయంలో రానున్న ముప్పు ఎటువంటిదో కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు, కన్నెగంటి రమేష్ గారు, ఆయన హీజ్ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ నిపుణులుగా ఉన్నారు కాబట్టి వారి పరిశోధనలో ప్రపంచవ్యాప్తంగా అనేక ఆధారాలు బయటపడుతున్నాయి సార్. ఏది ఏమైనా ఇంత మహమ్మారి లాంటి ఒక ప్రపంచ విపత్తు వచ్చిన తర్వాత దీని కారణాలు తెలుసుకోకపోతే ప్రపంచం ఎలా బయటపడుతుంది, అంటే ముందు ముందు ఇటువంటి సిచ్యువేషన్స్ రాకుండా. కాబట్టి ఏదో ఒక దిశగా పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది కదా సార్. స్వప్న, విషయం పూర్తిగా నిర్ధారణ అవ్వాలన్న విషయంలో సందేహం లేదు, మీరు చెప్పింది వాస్తవం. ఖచ్చితంగా సార్, మానవాళికి ఇలాంటి ప్రమాదాలు మనకి ముంచున్నాయి కాబట్టి రేపొద్దున ఇలాంటిది రాకుండా ఆపటం ఎట్లాగా, వస్తే వేగంగా సమర్థంగా ఎదుర్కోవటం ఎట్లాగా, ఈ రెండు తెలుసుకునే బాధ్యత మనకు. అది వేరు వాళ్ళు ఏదో భయంకరంగా కావాలని కుట్ర పని ప్రపంచం మీద దీన్ని వెదజల్లారని చెప్పని మనం తొందరపడి నమ్మటం వేరు. అట్లాగే చైనా ప్రభుత్వం కావాలని వైరస్ తీసుకురావడం వేరు. చైనా ప్రభుత్వం చాలా ప్రభుత్వాల్లాగానే తొలి దశలో వ్యాధిని గురించి అర్థం కాక బెంబేలెత్తిపోయి కంగారుతో ఒకళ్ళ మీద ఒకళ్ళు నెపని నేర్చుకుని పొరపాట్లు చేయడం వేరు. మన దేశంలో ఎన్ని పొరపాట్లు జరగలేదు, రోజు ఎంతమంది అంత తిట్టుకోవట్లేదు, అమెరికాలో ఎన్ని జరగలేదు. ఇలాంటిది వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఏ నిర్ణయం చేయాలి. ఉదాహరణకి వుహాన్లో ఆ వైరస్ వచ్చిందని తెలిసిన తర్వాత కూడా కొన్ని లక్షల మంది వుహాన్ నగరం నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేదాకా ఆగి ఆ తర్వాత లాక్డౌన్ ప్రకటించారు. దాంతో ఏమైంది, వాళ్ళ నుంచి ప్రపంచంతో, చైనాకి ప్రపంచంతో బ్రహ్మాండమైన వ్యాపార సంబంధాలు ఉన్నాయి, రవాణా సంబంధాలు ఉన్నాయి, టూరిస్ట్ సంబంధాలు ఉన్నాయి, దాంతో ప్రపంచం అంతా పాకింది. అలా కాకుండా ముందుగానే వుహాన్ నుంచి ఎవరు బయటకు వెళ్లకుండా కట్టుదిట్టం చేసి ఈ లాక్డౌన్ చేసినట్టయితే బహుశా ప్రపంచానికి ఈ బెడత చాలా వరకు తగ్గుంటుంది. అది ఖచ్చితంగా పొరపాటు, కానీ పరిపాలనలు ఇలాంటివి జరుగుతుంటాయి, ప్రతి దేశంలో జరిగినాయి. దాన్ని కుట్రగా భావించిన పొరపాటు అవుతుంది, దాని నుంచి పాఠాలు ఏం నేర్చుకోవాలని చెప్పి ఆలోచించాలి. మనం ఒక్కసారి ఏం జరిగిందో ఆ తేదీలు అర్థం చేసుకుంటే ఖచ్చితంగా చైనా నియంతృత్వ దేశం కాబట్టి అతి మించినటువంటి జాతీయవాదంతో పొరపాట్లు చేసిన మాట వాస్తవం. ఒకవేళ కుట్రపూరితంగా వాళ్ళని తప్పులు చేయకపోయినా కూడా పొరపాట్లు ఖచ్చితంగా జరిగినాయి. ఆ లీవియాన్ లింగన్ ఆయన ఒక ఆఫ్థల్మాలజిస్ట్, నేత్ర వైద్యుడు. డిసెంబర్ మాసంలోనే ఆయన ఇదేదో జబ్బు ఉన్నది, ఇది కొత్త వైరస్ లాగా ఉన్నది, మామూలు వైరస్ లాగా లేదు, ఇది పాకుతోంది, కొంతమంది ప్రాణాలు తీస్తుంది అని చెప్పని మొత్తుకుంటే ఆయన్ని హెచ్చరించి పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు. మరి చైనాలో పోలీస్ స్టేషన్ తీసుకుపోయి హెచ్చరించడం అని చెప్పంటే రేపొద్దు తలకాయ చేస్తామని భయపెట్టాం. ఆయన క్షమాపణ ఇచ్చాడు. చివరికి పాపం ఆయన వ్యాధికి February 7 బలయ్యి 2020 February 7 పాపం వచ్చి అప్పటికి ఇంకా వ్యాధిని ఎలా ఎదుర్కోవాలో మనకి ప్రపంచ వైద్య రంగానికి తెలియదు కాబట్టి ఆయన్ని కాపాడుకోలేకపోయినారు, ఆయన చనిపోయాడు. కానీ అదే సమయంలో December 31 చైనా ప్రపంచ ఆరోగ్య సంస్థకి ఇది అధికారికంగా తెలియజేసింది, ఇలాంటి ఇన్ఫెక్షన్ వచ్చినట్టుంది, ప్రపంచంతో పాకే అవకాశం ఉన్నదని చెప్పని. January 12 దాని జీనోమిక్ సీక్వెన్స్, దాని ప్రతి జీన్కి కూడా, ప్రతి జంతువు కూడా జీన్స్లో, జీనోమ్లో కరెక్ట్గా ఎలా ఉంటుందని ఒక జెనెటిక్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ మొత్తాన్ని కూడా ప్రపంచ దేశాలకి భారతదేశం సహా అందించింది. ఇదిగో దీన్ని సమర్థంగా ఎదుర్కోవాలంటే జీనోమ్ కావాలి, వ్యాక్సిన్లు కావాలని చెప్పన్నా, లేకపోతే ఇతర పరిశోధన చేయాలని చెప్పని వెంటనే పంపించారు. అంటే ప్రపంచంతో కొంతమేరకు సహకరించే ప్రయత్నం చేశారు. వాళ్ళు ఏది ప్రపంచం మీద వదిలేసి ప్రపంచం చావాలని కోరుకున్నట్టుగా ఆధారాలు కనిపించట్లేదు. అంచేత పొరపాట్లు జరగండొచ్చు. అక్కడ ఆ ల్యాబ్ నుంచి కనుక బయటకు వచ్చినట్టయితే ఖచ్చితంగా అది బయటపెట్టాల్సిన అవసరం ఉన్నది. ఒక నియంతృత్వ దేశం కాబట్టి మరి అతి డిఫెన్సివ్గా ఉండి రహస్యాన్ని కాపాడే ప్రయత్నం చేసి అపోహలు పెంచడం కావచ్చు, లేకపోతే వాస్తవం దాచిపెట్టడం కాదు, తప్పు ఖచ్చితంగా అంతర్జాతీయ సమాజంలో. కానీ ప్రపంచంలో ఇటీవల ఈ పోకడలు ఉన్నాయి, అన్ని దేశాల్లో ఉన్నాయి. చైనా ఉదాహరణకి దక్షిణ చైనా సీలో ప్రపంచ చరిత్రలు ఎప్పుడు జరగలేదా. ఒకసారి యునైటెడ్ నేషన్స్ అంతర్జాతీయ కోర్టు, లా ఆఫ్ ద సీస్కి ఒక అంతర్జాతీయ కోర్టు ఉన్నది, వారు ఒకసారి తీర్పు ఇచ్చాక మేము బేఖాతరు చేశారు, ఇంతవరకు ఏ దేశం అలా అనలా, మేము ఖాతరు చేయము, ద్వీపాలు ఎప్పుడు లేనటువంటి వాటి కూడా ద్వీపాలు ఉన్నాయి అక్కడ మావే అని చెప్పని. మరి పోయి అక్కడ మాకు బలం ఉంది కాబట్టి, కండబలం అన్న వాడు ఉంది కాబట్టి బడితోనాడే భరించి ప్రవర్తిస్తున్నారు. ప్రపంచంలో ఎప్పుడు అట్లా జరగడం. అట్లాగే మరి అంతర్జాతీయంగా
ఈ మేధోపరమైనటువంటి హక్కులు లేకుండా దొంగతనం చేయటం, ప్రపంచం మొత్తం ఎక్కడ జరిగినా కూడా దొంగతనం చేసుకోవటం, తమ దేశ ప్రజల కోసం ఇతర ప్రజలను దెబ్బతిట్టడం, ఇవి చైనా చేస్తున్నది. అలాగే అమెరికా కొన్ని తప్పులు చేస్తుంది. ప్రపంచ వాణిజ్య ఒప్పందాన్ని బాగా ప్రోత్సహించే వాళ్ళు, పెంచారు వాళ్లే, మనందరినీ దానిలోకి దింపారు. చివరికి దాని లెక్క చేయకుండా అమెరికా. ఇక్కడ మరొక ప్రశ్న సార్, ఇక్కడ మరొక ప్రశ్నకి సమాధానం లభించట్లేదు సార్. అంటే అంత భయానకమైన వైరస్ ఎక్కడ పుట్టిందో అక్కడ లేకపోవడం, అక్కడ పూర్తిగా కట్టడి అవడం, ఇతర దేశాల్లో కట్టడి కాకపోవడాన్ని ఏంటి అంటే వాళ్ళకి మాత్రమే అంది వచ్చిన ఏమిటా, మేధస్సు కావచ్చు లేక అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ కావచ్చు సార్, ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? అంటే మనం, మీరు చాలా దేశాలు చూడండి, ఉదాహరణకి దక్షిణ కొరియా చూడండి, ఒక భేద దేశం వియత్నాం చూడండి, ఒక సంపన్న దేశం ద్వీపం న్యూజిలాండ్ చూడండి. ఆయా దేశాల్లో పూర్తిగా కట్టడి చేయగలిగారు రెండు కారణాలుగా, మూడు కారణాలుగా. ఒకటి, వాళ్ళ గతంలో సార్స్ వగైరా అనుభవం ఉన్నది. ఎక్కడైతే సార్స్ అనుభవం ఉన్నదో ఆ సమాజాలకి ఆ ప్రభుత్వాలు కానీ పరిశోధనా సంస్థలు కానీ వైద్య వృత్తి కానీ అన్నింటి మించి సమాజం కానీ ముందు జాగ్రత్తలు సకాలంలో తీసుకోవడం సిద్ధపడింది. మన దేశంలో ఇప్పుడు మొన్నటి దాకా సెకండ్ వేవ్ వచ్చి గందరగోళం అయ్యేదాకా మాస్క్ వేసుకోమంటే ఒక్కడు వేసుకునేవాడు కాదు, అక్కడ అలా కాదు. ఆ సార్స్ అనుభవంతో మనం చెప్పకుండానే టకమని మాస్క్ వేసుకోవడం అలవాటు. రెండు, ఆ సమాజాల్లో కొంచెం నిజాయితీగా చెప్పుకోవాలి క్రమశిక్షణ. కొన్ని దేశాల్లో విశృంఖలత ఉంటుంది, కొన్ని దేశాల్లో ప్రజలు క్రమశిక్షణ పాటిస్తారు. మూడు, కఠినమైన నియంతృత్వం ఉంది. తప్పు చేస్తే తలకాయ తీసిపరేస్తామని చెప్పి అంటారు ప్రభుత్వం, ఇష్టం వచ్చినట్టు చేస్తే ఒప్పుకోదు. ఈ మూడు కారణాలుగా బహుశా మరింత విజయవంతంగా అదుపు చేసి ఉండొచ్చు. రైట్, మనం లోతుకు వెళదాం ఇంకా, కానీ అది ప్రత్యామ్నాయంగా ఒక కారణం కనిపిస్తున్నది. ఇది కేవలం వాళ్ళు కుట్రపూరితంగా ప్రపంచాన్ని పంచితే వాళ్ళకి రాకుండా ఎట్లా ఆపుతారు? కానీ వాళ్ళు కుట్రపూరితంగా ప్రపంచానికి వైరస్ తీసుకొచ్చారు అనుకుందాం. ఆ వైరస్ చైనీయులకి జబ్బు రాకుండా మిగతా వాళ్ళకి జబ్బు వచ్చే వైరస్ కాదు కదా, ప్రపంచం మొత్తానికి వస్తుంది కదా. మనం మొదట్లో అనుకున్నాం తెలియక భారతదేశంలో మాకు పెద్దగా జబ్బు రాదు, ఇప్పుడు అర్థమైంది రెండో వేరు భారత్ లేదు, చైనా లేదు, గోంగూర లేదు, అందరికీ రావచ్చు అని చెప్పాను. మరి చైనాకి ఆకారంగా రావచ్చు కదా, కుట్రకి ఎన్ని వాళ్ళ జబ్బు రావడానికి సంబంధం లేదు. దాన్ని ఎదుర్కోవడంలో సమర్థంగా వ్యవహరించారు వాళ్ళు, ఆ సమాజం సిద్ధపడింది, దానికోసం మూల్యం చెల్లించింది, చివరికి దాన్ని విజయవంతంగా ఎదుర్కోగలిగింది ఇప్పటి వరకు. ఆ రకంగా మనం ప్రస్తుతం ఉన్న ఆధారాల ప్రకారం అన్వయించుకోవాలి. కానీ వాళ్ళకి పెద్దగా వ్యాధి తర్వాత సౌకర్యలేదు కాబట్టి, పాకలేదు కాబట్టి, వాళ్ళది కుట్ర పని ప్రపంచం మీద అనుభవంలాగా మన మీద పంపించారు, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది లేకుండా అన్నది శాస్త్రీయంగా ఆధారం అన్నటువంటి అంశం కాదు. రైట్ సార్, ఇక్కడ శ్రీనివాసరావు గారు మీ మాట సార్, అంటే ఇప్పుడు ఇంకా కూడా ముందు ముందు ఇంకా భయానకమైన పరిస్థితులు రావచ్చు, వైరస్లు రావచ్చని, తర్వాత ఎన్నో వేల వైరస్ల డేటాబేస్ డిలీట్ అయిపోయిందని మనకు తెలుస్తున్న తరుణంలో ఇప్పుడే డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు అన్న మాటకి అఫ్కోర్స్ చాలా తావు ఉంది. ఎందుకంటే ఇంతవరకు శాస్త్రీయంగా ఏది ఆధారం లేదు, ఇవన్నీ ఊహాగానాలు, బహుశా కొన్ని కొన్ని పరిస్థితుల యాదృచ్ఛికాలని కలిపి మనం అనుకుంటూ ప్రపంచం అనుకుంటున్న విషయం. సో మీరేమంటారు సార్ ఈ విషయంలో శ్రీనివాసరావు గారు? ముందు ముందు కూడా ఇంకా కూడా ఇలాంటి భయానక పరిస్థితులు వస్తాయా? అంతర్జాతీయంగా అసలు చైనా ఇమేజ్ ఏమిటి వాళ్ళ? కుట్ర అనేటువంటిది ఇంకా ధృవీకరించలేదండి. ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారు అనేట్టు కుట్రని ఇప్పుడు అనద్దు, బట్ కుట్ర మీద అనుమానం మాత్రం ఉంది, నాపు ఉంది, కుట్ర ఉంది అని ఇప్పుడే మనం ధృవీకరించి చెప్పలేం కాబట్టి వెయిట్ చేద్దాం దానికోసం, ఇంకా వివరాల కోసం. అయితే చైనా గురించి జయప్రకాష్ గారు చెప్పేట్టు అక్కడ కట్టడి జరిగి ఉండొచ్చు, అది జరిగి ఉండొచ్చు, జాగ్రత్తలు తీసుకొని ఉండొచ్చు, క్రమశిక్షణ గల జనం లేదా డిక్టేటర్షిప్ భయం ఇవన్నీ తీస్తే అంతర్జాతీయ మిగతా దేశాల ప్రశ్నలకి చైనా ఎందుకు సమాధానం చెప్పట్లేదు, ఎందుకు కొంచెం దాపరికంగా వ్యవహరిస్తుంది? రైట్, ఇప్పటికీ కూడా దాపరికంగా వ్యవహరిస్తున్న మాట నిజమే కదా, దాపరికం ఎందుకు, ఎందుకు ట్రాన్స్పరెంట్గా ఇది జరిగింది అనేటువంటి విషయం చెప్పట్లేదు, వీలైనంత వరకు దాన్ని పక్కకి పెట్టే ప్రయత్నం జరుగుతుంది. అంటే WHO పరిశోధన ఒక కమిటీ వెళ్ళినప్పుడు కూడా వీలైనంత వరకు దాన్ని దాటవేశారు, సరైన సహకారం అందించలేదు. కాబట్టి ఆ విధంగా చూసినప్పుడు చైనాకి మిగతా వాళ్ళకి పోతే పోయారు, మనం మన 10,000 మందితో వాళ్ళకి ఎక్కువే చావులు ఉన్నాయి, ఇంతటితో మనం సరిపెట్టుకొని మనం జాగ్రత్తలు తీసుకుందాం, మిగతా వాళ్ళు కనుక ఇంకా దీని బారిన పడిపోతే మన ఆర్థికము మన సైనిక శక్తి పెరుగుతుంది, మనం అగ్రరాజ్యం అనేటువంటిది వస్తుంది అనే ఆలోచన ఉందేమో అని మాత్రం అనిపిస్తుందండి. చెప్పారు కదా ఇందాక రమేష్ గారు చెప్పినట్టు వాళ్ళ ట్రాక్ రికార్డ్ అలాంటిది, జయప్రకాష్ గారు కోర్ట్ చేశారు కదా ద్వీపాలలో చైనా సీలో ఏం జరుగుతుంది అనేటువంటి విషయం. కాబట్టి ఇలాంటి మనకు అందుబాటులో ఉన్న సమాచారం తీసుకున్నప్పుడు చైనాని ఈ దశలో కుట్రదారుడు అనలేకపోయినా
అనుమానం మాత్రం కుట్ర వైపు ఉందండి. నాకు ఉంది సందేహం వాళ్ళు చేసేటువంటి పనులు, వాళ్ళు చేసేటువంటి ఇది విస్తరణవాదం వచ్చింది వాళ్ళ దగ్గర. ఆర్థికంగా విస్తరిస్తున్నారు, చుట్టుపక్కల దేశాలన్నీ ఏదో విధంగా కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇది కూడా జరగచ్చు, ఏమో చెప్పలేము. ఎంతవరకు కాదు అనేందుకు అవకాశం ఉందో, అవును అనేందుకు కూడా అంతే అవకాశం ఉందండి. 50-50% అటు ఇటుగా ఉంది. నాకైతే చైనా మీద తప్పకుండా అనుమానం ఉందండి, కుట్ర అని కూడా అనుమానం ఉంది. రైట్, ఇక్కడ కన్నెగంటి రమేష్ గారు, డాక్టర్ కన్నెగంటి రమేష్ గారు, ఇప్పుడు మరి ప్రపంచం అంతర్జాతీయ సమాజం అంటే ఇప్పుడు ఆధారాలు ఇంతవరకు ఏవి గట్టిగా లభించలేదు. మీరు అన్నట్టుగా కొన్ని కొన్ని జరుగుతున్న పరిశోధనలో కొన్ని క్లూజ్ లీడ్స్, కొన్ని సమాధానం ఇంకా వెతకవలసిన ప్రశ్నలు లభించాయి. మరి ఈ పరిస్థితుల్లో ముందు ముందు దీన్ని ఎలా ఛేదించబోతున్నారు? ఎందుకంటే ఏదో ఒక కొలిక్కి తీసుకురావాలి దీన్ని. ఇది జరగలేదు, జరిగిందని చెప్పి ఒక అనుమానం వచ్చేసాక సో ఏం జరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి? కన్నెగంటి రమేష్ గారు. స్వప్న గారు, నేను డాక్టర్ జయప్రకాష్ నారాయణ సారు, మన శ్రీనివాసరావు సారు చెప్పింది ఇద్దరిది చాలా క్షుణ్ణంగా విన్నానండి. నేను చెప్పేది ఒకటే, నాకు ఒక మైండ్ లో ఒక పాయింట్ చాలా క్లియర్ గా, నేను ఇది 100% చైనా కావాలని రాజకీయంగా చేసిందా లేకపోతే పొరపాటున ల్యాబ్ లో లీక్ అయిందా అనేది టైం విల్ డెఫినెట్లీ డిసైడ్. బట్ యాజ్ అన్ అనలిస్ట్ నా అభిప్రాయం ఏంటంటే, ఇది తప్పకుండా ల్యాబ్ లీక్ థియరీ, వెరీ క్లోజ్ టు ద అమల్గమేషన్ ఆఫ్ ద పొలిటికల్ యాజ్ వెల్ యాజ్ యునో యాక్సిడెంటల్ లీక్. పొలిటికల్ యాజ్ వెల్ యాజ్ యాక్సిడెంటల్ లీక్ కి ఎక్కువగా నాకు కనబడుతుంది. ఐ మే బి రాంగ్ టుమారో, బట్ టుడే యాజ్ ఆన్ డేట్ ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ వన్ థింగ్, ఇట్ ఈస్ నాట్ న్యాచురల్లీ ఫ్రమ్ ఒక జంతువు నుంచి మనిషికి డైరెక్ట్ గా వచ్చింది కాదు. జంతువు జంతువుని కలిపి ల్యాబ్ లో మ్యూటేట్ చేసి, ఆ మ్యూటేటు బై మిస్టేక్ అయినా రావుండొచ్చు లేదా పొలిటికల్ గా కూడా ఉండొచ్చు, రెండు కలిపి వచ్చినాయని చెప్తున్నా నేను. ఎలా చెప్తున్నాను అంటే, అంతర్జాతీయ రాజకీయాలని, అంతర్జాతీయ సమాజాన్ని మనం పరిశీలించినప్పుడు చైనా యొక్క వ్యవహార సడలి, వ్యవహార ధోరణి, ఇందాక డాక్టర్ జయప్రకాశ్ నారాయణ గారు కూడా సార్ చెప్పారు, దక్షిణ చైనా సముద్రంలో చైనా చేస్తున్న పని కాని, వేరే తైవాన్ తో చైనా చేస్తున్న పని కాని, జపాన్ తో చైనా చేస్తున్న పని కాని, ఆఫ్రికా ఖండంలో ఏ విధంగా పప్పు పిల్లలు కొనుక్కున్నట్టు ప్రతి దేశాన్ని కొనడంలో చైనా ఎందుకు ముందుకు వెళ్తుందని అనేది అంటే, మేడం మేడం ఒక్క నిమిషం, మనము ప్రతి ఇది చాలా పెద్ద విషయం మేడం, ఐసోలేషన్ లో చూడకూడదు కూడా. ఇది ప్రపంచంలో జరుగుతున్న రాజకీయ సామాజిక ఆర్థిక పరిణామాలన్నింటినీ పక్కన పెట్టి ఓన్లీ ఇది ఐసోలేషన్ లో చైనాని చూడకూడదు, అన్నిటికీ కలపాలి మేడం. ఎందుకంటే ఆ స్టోరీని మనం మొత్తం ఓవరాల్ గా విజిట్ చేయాలి. మనం విజిట్ చేసినప్పుడు ప్రజలు, ప్రభుత్వము, ప్రదేశము, సార్వభౌమ అధికారం, ఈ నాలుగు కలిపితే రాజ్యం కదా. అలాంటి చైనా రాజ్యము, ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఏ విధంగా ప్రపంచంలో తన యొక్క ఆధిపత్యాన్ని కొనసాగించుకొని చైనాని రేపు అమెరికాని కొట్టాలి, లేకపోతే మన మన అమెరికా మన మిత్రుడు అని నేను చెప్పట్లా, నేను అమెరికా చేసేదంతా కరెక్ట్ అని చెప్పట్లా. అమెరికా ఇరాక్ లో చేసిన వెపన్స్ ఆఫ్ మ్యాస్ డిస్ట్రక్షన్ సంబంధించిన ఇంకా జేపీ గారు చెప్పిన అంత కూడా ఏకీభవిస్తున్నా, రేపు వద్దున ప్రూవ్ కూడా కాకపోవచ్చు. కాకపోతే ఉన్న పరిణామాలని మనము స్వాట్ థియరీ చూసినప్పుడు, ద స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఆపర్చునిటీ ఏంటి, థ్రెట్ ఏంటి, ఈ ఎస్డబ్ల్యూఓటి స్వాట్ అనాలిసిస్ చైనీస్ గవర్నమెంట్ 100% వాళ్ళు వార్ రూమ్ లో చేసినప్పుడు, ఇందాక సార్ చెప్పినట్టు ఉన్న 140 బిలియన్ రైట్ లో కొంతమంది పోయినప్పటికి, ఐ వాంటెడ్ టు యునో చైనా, సి ఫర్ మీ ఇట్ ఈస్ వెరీ స్ట్రైట్ చైనీస్ ఆర్కెస్ట్రేటెడ్ వెనమస్ ఇంపీరియల్ డిజైన్ COVID 2019. లాస్ట్ 2020 ఏప్రిల్ లో నేను చెప్పాను మేడం, ఇది ఇప్పటికీ దాని మీద నిలబడి ఉన్నాను, ఇట్ ఈస్ ఏ చైనీస్ ఆర్కెస్ట్రేటెడ్ వెనమస్ ఇంపీరియల్ డిజైన్ ఇన్ 2019. మన మ్యానుఫాక్చరింగ్ స్పేస్, మన సైబర్ స్పేస్. రైట్ సార్, ఆన్ దట్ నోట్, ఒక్క నిమిషం కనెగంటి రమేష్ గారు, చాలా పెద్ద స్టేట్మెంట్ చేశారు సార్ మీరు 2019 లో చేశారు అఫ్ కోర్స్, కానీ ఇవాళ మళ్ళీ ఆ స్టేట్మెంట్ ధృవీకరిస్తున్నారు. ఇట్ ఇస్ ద చైనీస్ ఆర్కెస్ట్రేటెడ్ వెనమస్ ఇంపీరియల్ డిజైన్, అంటే ఇట్ ఈస్ బై డిజైన్ ఈ బయో వార్ఫేర్ జరిగింది అంటున్నారు. మరొక్కసారి దాన్ని పరిశీలిద్దాం. మరి రానున్న రోజుల్లో మన దేశం కావచ్చు, ప్రపంచం అంతా ఎలా అప్రమత్తం కావతోంది, దీన్ని ఇటో అటో తేల్చడానికి ఏం చర్యలు తీసుకోబోతోంది, రైట్ ఆఫ్టర్ ద బ్రేక్ మాట్లాడదాం. స్టే విత్ అస్.